నమస్తే వెల్కమ్ టు టీవీ భారతదేశంలో ఆలయాలు శిల్పకళ ప్రసిద్ధి మంచి పేరు ఉన్న పురాతన ఆలయాల్లో శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అలాంటి ఆలయాల్లో తనుమలయం ఆలయం ఒకటి ఇక్కడ ఆహ్లాదకరమైన శిల్పకళకు ప్రాచీన భారతీయ శిల్పుల ప్రతిభకు ఈ ఆలయం ఓ ఉదాహరణగా చెప్పొచ్చు ఈ తనుమలయం ఆలయాన్ని జ్ఞానాలయం అని కూడా పిలుస్తారు త్రిమూర్తులు కొలువై ఉన్న అతి కొద్ది ఆలయాల్లో ఇది కూడా ఒకటి ఆలయ గోపురంపై అద్భుతమైన శిల్పకళతో చూపర్లను కట్టిపడే శివుని ఆకారం ఉంటుంది ఇది ఇక్కడ తప్ప ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ ఆకారంలో శివుడు లేడు మరి ఆ ఆకారం ఏంటి అసలు ఈ ఆలయం ఎక్కడుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో సుచీంద్ర అనే పల్లెటూరుంది ఇది కన్యాకుమారికి నాగర్ కి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ధనమలయన్ అనే ఆలయం ఉంది ఇందులో త్రిమూర్తులైన శివ బ్రహ్మ విష్ణులు కొలువై ఉన్నారు అయితే ఈ ఆలయ గోపురాలపై ఎన్నో దేవ విగ్రహాలున్నాయి వినాయకుడు స్త్రీమూర్తి అంటే విఘ్నేశ్వరి రూపంలో ఉంటాడు ఇంకా ఇక్కడున్న మరో ప్రత్యేకత శివుడికి ఇరవై ఆరు తలలు యాభై రెండు చేతులు ఉండటం ఈ ఆలయంలో శివుడు భక్తులకు ఇరవై ఆరు తలలు యాభై రెండు చేతులతో దర్శనమిస్తాడు ఇంకా ఇక్కడుండే ఇతర దేవతా శిల్పాలను కూడా ఇదే విధంగా చెక్కారు శిల్పకళే ఈ ఆలయ వైభవం ఈ ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారు ఆలయ గోపురాలు నూట ముప్పై నాలుగు అడుగుల ఎత్తులో ఉంటాయి ఈ గోపురాలపై ఉండే శిల్పకళ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో సున్నం డంగుతో తయారు చేసిన నంది ఉంటుంది ఇది పదమూడు అడుగుల ఎత్తు ఇరవై ఒక్క అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది అంతేకాదు భారతదేశంలో ఉన్న ఎత్తైన నంది విగ్రహాల్లో ఇదొకటి ఆలయంలో ఒక వెయ్యి ముప్పై ఐదు స్తంభాలతో ఉన్న మరో మండపం కూడా ఉంది దీన్ని డాన్సింగ్ హాల్ అని పిలుస్తారు ఈ ఆలయ పురాణాల ప్రకారం శాపగ్రస్తుడైన ఇంద్రుడు ఇక్కడ శివుణ్ణి పూజించి శాప విముక్తుడయ్యాడట అయితే శివారాధన అనంతరం ఇంద్రుడు వేడి నూనెలో చేతులు ముంచి శాప విమోచనం పొందాడట అంతేకాదు సతి అనసూయకు సుచేంద్రం గ్రామానికి ఓ సంబంధం ఉంది త్రిమూర్తులు బ్రాహ్మణుల రూపంలో వచ్చి భిక్షాందేహి అన్నప్పుడు ఆమె వారిని పసిపిల్లలుగా మార్చి అన్నం వడ్డిస్తుంది దీంతో పార్వతి లక్ష్మి సరస్వతి వచ్చి ఆ త్రిమూర్తులను మళ్లీ పెద్ద వాళ్లుగా మార్చాలని వేడుకుంటారు అయితే అనసూయ సేవా గుణానికి ప్రసన్నులై దేవతలు అలా ప్రత్యక్షమయ్యారని పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ కథను తెలిపే విధంగా ఆలయంపై శిల్పాలను కూడా చెక్కారని అక్కడి స్థానికులు చెబుతుంటారు ఈ ఆలయ గోపురం తర్వాత మరో శిల్ప స్వర్గం చిత్రసభ పదిహేడవ శతాబ్దంలో దీని నిర్మాణం మొదలవగా పూర్తి చేయడానికి రెండు వందల పట్టిందట ఇందులో శివుడు విష్ణువు కాళీ అర్జున భీమ కర్ణ శిల్పాలు ఈ చిత్ర సభలో కొలువు తీరాయి ఆలయంలోని మరో అద్భుతమైన శిల్పకళ స్త్రీమూర్తి చెవిలో సన్నని తీగను దూర్చి మరో చెవిలోంచి ఆ తీగను బయటకు తీయొచ్చు ఆ కాలపు శిల్పుల ప్రతిభకు ఈ శిల్పం మచ్చతునకనే చెప్పాలి ఈ ఆలయ ప్రాంగణంలో పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించిన నవగ్రహ మండప శిఖర నిర్మాణం అలంకరణ ఓ అద్భుతం మరే ఆలయంలో లేని శిల్పకళ ఈ మండపంలో కనిపిస్తోంది వెదురుని వేణువు చేసి సంగీతం పలికించినట్లు రాతి స్తంభాలను బోలుగా తొలిచి సప్త స్వరాలను పలికించే శిల్పకళ ప్రపంచవ్యాప్తంగా ఇదొక్కటే అంతేకాదు ఈ సంగీత స్తంభాలపై పురుష రూపం ఒకవైపు మరోవైపు స్త్రీ రూపంలో చెక్కిన శిల్పాలు చూపర్లను ఆకట్టుకుంటాయి పద్దెనిమిది అడుగుల పొడవుండే ఈ మ్యూజిక్ స్టోన్ అలంకార మండపంలో ప్రత్యేక ఆకర్షణ ఆలయ విస్తరణ కోసం పద్దెనిమిదవ శతాబ్దంలో మ్యూజిక్ పిల్లర్ చెక్కారు ఇలాంటి అద్భుతమైన శిల్పకళను ఆ రోజుల్లో చెక్కిన శిల్పుల నైపుణ్యాన్ని భక్తులు పొగడకుండా ఉండలేరు తనుమలయన్ ఆలయాన్ని దర్శించుకోవటానికి ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు శిల్పకళలకు ఫేమస్ అయిన ఈ ఆలయం ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉంటుంది